హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. ముందుగా వినూత్న టీవీను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఒక రెసిపీ వీడియో. అది కందిపొడిని ఎలా తయారు చేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఆ వీడియో తయారు చేశాను, అప్లోడ్ చేశాను. మీరు చూసారా? లేకపోతే లింక్ను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను, వెంటనే ఆ వీడియో చూసేయండి. ఇక మనం ఏదైనా ప్రిపేర్ చేస్తే మొదటగా ఎవరికి టేస్ట్ చూపిస్తాం? ఇంట్లో వాళ్ళకి కదా. అలా నేను ఆ కందిపొడిని మా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించాను. వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్కి నేను షాక్ అయ్యాను ఫ్రెండ్స్. నిజంగా చూస్తేనేమో కందిపొడి ఇంత కలర్ఫుల్గా ఒక డబ్బాలో ఎంత బాగా వచ్చింది కదా. దాన్ని చక్కగా ప్రజెంట్ కూడా చేశాను, నీట్గా మంచి డబ్బాలో నీట్గా చక్కగా తీసేసి సర్దేసి ఫోటో కూడా తీసేసాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఫోటో కూడా తీసి అప్లోడ్ చేశాను వీడియోలో. మీరు చూడండి ఒకసారి, అప్పుడు మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఈ కందిపొడిని టేస్ట్ చూడమని ఫస్ట్ మా అత్తగారికి ఇచ్చాను ఫ్రెండ్స్. ఆవిడ టేస్ట్ చూసి అన్న మాటలకి నాకు కన్నీరు లాగలేదు. ఆవిడ ఏమన్నారంటే, కొంచెం జీలకర్ర ఎక్కువైందమ్మా అన్నారు. అంతే, కళ్ళలో చిన్నీళ్ళు అలా కారుతూ వచ్చాయి. 4 చుక్కలు కందిపొడిలో పడ్డాయి. తర్వాత మా వారికి టేస్ట్ చూపించాను. మా వారు అన్నారు ఉప్పు ఎక్కువైంది అన్నారు. అదేంటి, జీలకర్ర ఎక్కువైంది కదా, ఉప్పు ఎక్కువైంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కామెంట్స్ వచ్చాయి. మరి మీరు ఆ వీడియో చూసి మీరు కూడా మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. మొత్తానికి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ఏంటంటే, మా అత్తగారు 4 ఇచ్చారు, ఆ తర్వాత మా ఆయన 2 ఇచ్చారు అవుట్ ఆఫ్ 5. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.